బ్రిటన్ రాజకీయ ముఖ చిత్రం ఇద్దరు మంత్రుల రాజీనామాతో ఒక్కసారిగా మారిపోయింది. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ రాజీనామా చేశారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నాయకత్వంపై తాము నమ్మకం కోల్పోయామని రిషి సునక్ అన్నారు. రిషి సునక్ బ్రిటన్లోని సౌతాంప్టన్లో భారతీయ దంపతులకు జన్మించారు. ఆయన భార్య అక్షితామూర్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తిల కుమార్తె. రాజీనామా చేసిన మరో మంత్రి సాజిద్ జావిద్ పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతం నుంచి బ్రిటన్ వలస వెళ్లిన దంపతులకు సాజిద్ జావిద్ 5వ సంతానం. రిషి సునక్ రాజీనామా చేసిన 10 నిమిషాలకే సాజిద్ జావిద్ కూడా మంత్రివర్గం నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రధానిగా బోరిస్ జాన్సన్ విశ్వాసం కోల్పోయారని సాజిద్ జావిద్ అన్నారు. ఎంపీ క్రిస్ పించర్ను డిప్యూటీ చీఫ్ విప్గా బోరిస్ నియమించడంపై వివాదం ముదిరింది. దీనిపై బోరిస్ క్షమాపణలు చెప్పారు. కానీ కాసేపటికే రిషి సాజిద్ రాజీనామా చేశారు. ఎంపీ క్రిస్ పించర్కు డిప్యూటీ చీఫ్ విప్ పదవి ఇచ్చారు బోరిస్. కానీ ఆయనపై లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల గురించి బోరిస్ జాన్సన్కు తెలుసు. అయినప్పటికీ క్రిస్ పించర్కు అధికార బాధ్యతలు అప్పగించారు. దీనిపై వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు మాటల దాడి చేశాయి. సొంత పార్టీ ఎంపీలు కూడా బోరిస్ జాన్సన్పై విమర్శలు చేశారు. గత వారం క్రిస్ పించర్ను కన్జర్వేటివ్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణలను పించర్ ఖండించారు. క్రిస్ పించర్కు అధికారిక బాధ్యతలు అప్పగించినందుకు బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పారు. కానీ అవి ప్రభావం చూపలేదు. నిమిషాల వ్యవధిలోనే సాజిద్ జావిద్, రిషి సునక్ ఇద్దరూ రాజీనామాలు చేశారు. వీరిద్దరితో పాటు కన్జర్వేటివ్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి బిమ్ అఫోలామి, ట్రేడ్ అంబాసిడర్ పదవికి ఆండ్రూ మోరిసన్లు రాజీనామా చేశారు. ప్రస్తుతం బ్రిటన్ కేబినెట్లో ఎవరుంటారు, ఎవరెవరు రాజీనామాలు చేస్తారన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. 2019లో పెంచర్పై వచ్చిన ఆరోపణల గురించి తనకు తెలుసునని బీబీసీ పొలిటికల్ ఎడిటర్ క్రిస్ మాసన్తో బోరిస్ జాన్సన్ చెప్పారు. వాటిలో కొన్ని వివాదాలు పరిష్కారం అయ్యాయని అన్నారు. పెంచర్ను డిప్యూటీ చీఫ్ విప్ చేయడం పొరపాటని అన్నారు. ఇకపై స్పష్టంగా సూటిగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇద్దరు సీనియర్ మంత్రుల రాజీనామాతో బోరిస్ జాన్సన్ నాయకత్వంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలే ఆయన అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. కాబట్టి పార్టీ నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది జూన్ వరకు బోరిస్ జాన్సన్కు ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రభుత్వం కూలిపోతోందని స్పష్టంగా తెలుస్తోందని, ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నందున ఎన్నికలను స్వాగతిస్తానని ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టర్మర్ అన్నారు. తదుపరి ఎన్నికలు 2024లో జరగనున్నాయి. బోరిస్ జాన్సన్ కోరుకుంటే ముందుగానే ఎన్నికలు జరగవచ్చు.